హలో వెల్కమ్ టు ఈబోదా దిస్ ఇస్ విద్యాసాగర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ లేదా దీన్ని పీపీఎఫ్ అకౌంట్ అని కూడా అంటారు సో ఈ పీపీఎఫ్ అనేది మొట్టమొదటిగా మనకు 1 July 1968 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో అప్పటి నుండి ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి స్కీమ్ ఇది సో జనరల్గా మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్గా వచ్చి ఏదైనా బ్యాంక్ అని వెళ్ళి ఒక మంచి సేవింగ్ ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు వారు మీకు చెప్పేటువంటి మొట్టమొదటి ప్లాన్ ఈ పీపీఎఫ్ అకౌంట్ సో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి ఇటువంటి అన్ని విషయాల గురించి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ముందుగా వాట్ ఈజ్ పీపీఎఫ్ అకౌంట్ అసలు పీపీఎఫ్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం పీపీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్ టర్మ్ సేవింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ సేవింగ్ ఇన్స్టిట్యూట్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్లో మనకు డబ్బులు దాచుకునేటువంటి పథకం అంటే మనం ఒక టర్మ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ పీరియాడికల్గా అంటే ఒక నెల కావచ్చు ఇయర్లీ వైజ్ కావచ్చు మనం డబ్బులు దాచుకుంటూ పోవాలి పోతే మనకు ఒక మంచి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మనకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత అయితే పూర్తిగా గవర్నమెంట్ బాధ్యత నడపబడుతున్నటువంటి పథకం సో ఇందులో ఏదైతే మనం డబ్బులు దాచుకుంటామో ఆ డబ్బులకి ప్లస్ వాటి మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్కి రెండింటికి గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకో ఒక 5 లక్షలు 10 లక్షల వరకు సో అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఫ్రాడ్ జరిగి ఆ బ్యాంక్ ఇష్యూ జరిగి అది క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో అనుకుంటే అప్పుడు మీకు కేవలం 1 లక్ష వరకు మాత్రమే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అంటే గ్యారంటీ అనేది ఇస్తుంది బ్యాంక్స్ బట్ ఇక్కడ మీరు ఎంత డబ్బులు దాచుకుంటే అంత ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ గ్యారంటీ అనేది ఉంటుంది తర్వాత ఎవరైతే లాంగ్ టర్మ్లో గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ టైం వరకు వాళ్ళ చేతిలో డబ్బులు కావాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్లాన్ చాలా చక్కగా సూట్ అవుతుంది సో మరి ఈ ప్లాన్లో ఎలిజిబిలిటీ ఏంటి అసలు ఎవరు ఈ ప్లాన్ తీసుకోవచ్చు ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా ఈ ప్లాన్ తీసుకోవచ్చు వాళ్ళ ఏజ్ 18 ఇయర్స్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి సో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసుకొని వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పిల్లల పేరు మీద కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు ఎన్ఆర్ఐస్ మాత్రం ఈ ప్లాన్లో చేరడానికి వీల్లేదు కాకపోతే ఎవరైనా ఇండియాలో ఉన్నప్పుడు ఈ అకౌంట్ తీసుకొని తర్వాత వాళ్ళు వేరే కంట్రీ కనుక వెళ్తే అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు మరి ఎక్కడ ఈ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు మనం పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు నేషనలైజ్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఆ నేషనలైజ్ బ్యాంక్స్లో ఏ బ్యాంకులైనా ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ ఇటువంటి ప్రైవేట్ బ్యాంకులలో కూడా మనకి ఈ ప్లాన్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ప్రైవేట్ బ్యాంకులను అయితే మనం ఈజీగా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పీపీఎఫ్ అకౌంట్ మనం ఓపెన్ చేయాలంటే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ కంపల్సరీ మనకు ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి ఆ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతే మనకు వారు ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మరి ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాలి ఫామ్ ఏ అని ఒకటి ఉంటుంది అంటే ఈ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ ఫామ్ అంటారు దాన్ని సో ఆ ఫామ్ ఫిల్ చేసి మన ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తర్వాత ఎవరైతే మనం నామినీ పెట్టుకోవాలనుకుంటామో ఆ నామినీ కోసం ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో నామినీ సిగ్నేచర్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కనుక మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఇస్తే మనకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది ప్రైవేట్ బ్యాంకులను అయితే ఈజీగా మీరు ఆన్లైన్లో బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ ఫండ్ను ఓపెన్ చేసి ఆన్లైన్లోనే మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు పోస్ట్ ఆఫీస్ అయితే కొంచెం ఫిజికల్గా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఫామ్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి మనం డబ్బులు డిపాజిట్ చేయాలని కూడా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయవలసి వస్తుంది అదే బ్యాంకులో అయితే మనకు ఆన్లైన్ నుంచే ఓపెన్ చేసి ఆన్లైన్లోనే డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా మనకుంది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లొకేషన్లో ఒక మీరున్న లొకేషన్కు చేంజ్ అయ్యారనుకోండి అంటే వేరే అడ్రస్ షిఫ్ట్ అయ్యారు లేదంటే వేరే లొకేషన్కి అంటే వేరే సిటీకి వెళ్ళారు సో అటువంటి సందర్భంలో మీ అకౌంట్ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ అంటే మీ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసినా బ్యాంకుకి వెళ్ళచ్చు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్లో ఓపెన్ చేసినా పోస్ట్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ టు పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ టు బ్యాంక్ ఎలా అయినా మనం మన అకౌంట్ని మన దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్ ఉంటే బ్యాంక్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తర్వాత మరి ఎంతవరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చూస్తే ఒక ఫినాన్షియల్ ఇయర్లో అంటే April 1st నుంచి March 31st వరకు మనం మినిమం 1 సంవత్సరానికి 500 అన్న ఇన్వెస్ట్ చేయాలి మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు 5,000 కన్నా తక్కువ చేయలేం 1,50,000 కన్నా ఎక్కువ మనం ఇందులో డిపాజిట్ చేసుకోలేం ఒక ఫినాన్షియల్ ఇయర్కి
తర్వాత మనం ఈ 150,000 మ్యాక్సిమం చేసుకోవచ్చు కదా, దాన్ని మనం ఒక 12 ఇన్స్టాల్మెంట్ లాగా కూడా మనం సేవ్ చేసుకుంటే ఒక ఇయర్లో మనం 12 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి మనం 150,000 కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో మనం ఇందులో డిపాజిట్ చేయడానికి వీలు లేదు. తర్వాత మనకు ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ ఏంటంటే 15 ఇయర్స్, అంటే 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో మీరు ఈరోజు అకౌంట్ ఓపెన్ చేస్తే 15 సంవత్సరాల వరకు మీరు ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేసుకుంటూ పోవాలి, మినిమం 5,500 నుంచి ఆ పైన 150,000 వరకు. ఈ మధ్యలో ఎంతైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. పోయిన తర్వాత ఎప్పుడైతే 15 సంవత్సరాలు అయిపోతాయో అప్పుడు మీకు మీరు దాచుకున్న డబ్బు మీద మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్తో పాటు మీ యొక్క ఫుల్ రిటర్న్స్ అనేది 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ చేతికి వస్తాయి. సో 15 సంవత్సరాల మధ్యలో మీరు తీసుకోవాలంటే తీసుకోలేరు, క్యాన్సిల్ చేసుకోలేరు. దానికి క్యాన్సిల్ చేసుకోవాలన్నా తీసుకోవాలన్నా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం మీకు నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. తర్వాత మీరు ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇందులో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలంటే వాళ్ళు కంపల్సరీగా మీరు 1st to 5th మధ్యలో డిపాజిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే మీకు ఆ మంత్ యొక్క ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు 1st to 5th లోపే చేసుకోవాలని ఏం రూల్ లేదు, మీరు ఏ డేట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 1st లోపు కనుక మీరు 5th లోపు కనుక వేసుకుంటే ఆ మంత్ యొక్క పూర్తి ఇంట్రెస్ట్ మీకు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని రూల్స్ చూద్దాం ఈ ప్లాన్కి, ఈ పీపీఎఫ్ గురించి. కండిషన్ ఆఫ్ డిఫాల్ట్ అంటే మనం ప్లాన్ తీసుకుంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసాం మధ్యలో ఆపేస్తాం అనుకో, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఒక 50 రూపాయలు పెనాల్టీ అనేది మనం పే చేయాలి ఫర్ ఇయర్కి. తర్వాత ఆ ఇయర్లో మినిమం డిపాజిట్ అనేది ఒక 500, అలా ఎన్ని ఇయర్స్ అయితే మీరు కట్టకుండా ఆపేస్తారో ఆ మినిమం 500 + 50 రూపీస్ పెనాల్టీతో మళ్ళీ మనం కట్టేసి ఈ ప్లాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఈ ప్లాన్ మీద ఏదైతే మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నామో దానికి అగెనెస్ట్గా మనకు కొంత లోన్ వచ్చేటువంటి ఫెసిలిటీ కూడా ఈ ప్లాన్లో ఉంది. అది కూడా మనకు 3rd ఇయర్ నుంచి 6th ఇయర్ మధ్యలో మనకు ఏదైతే డబ్బులు దాచుకుంటామో దానిపైన ఒక 25% వరకు మనకు లోన్ వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా ఒక 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం పే చేయాలి. ఒకవేళ మనం ఒక లోన్ తీసుకొని 36 నెలలలోపు కనుక మీరు కట్టకపోతే మీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది, దగ్గర ఒక 6% వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే లోన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో తర్వాత మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇందులో ప్లాన్ తీసుకున్నాక పార్షల్ విత్డ్రా ఆప్షన్ కూడా మనకు ఒక బెనిఫిట్ ఉంది. ఎప్పుడైతే 7th ఇయర్ వస్తుందో, అంటే 6th ఇయర్ అయిపోయి 7th ఇయర్ వస్తుందో అప్పటి నుంచి మనము పార్షల్ విత్డ్రా, ఏదైనా ఫైనాన్షియల్ నీడ్ ఉంటే, ఏదైనా అత్యవసరంగా మీకు డబ్బులు అవసరం అనుకుంటే ఒక 50% వరకు మీకున్న బ్యాలెన్స్ మీద మీరు తీసుకొని వాడుకోవచ్చు. తర్వాత ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే 15 ఇయర్స్ ఖచ్చితంగా మనం ఈ పాలసీ కడుతూ ఉండాలి. మధ్యలో మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే చేసుకోలేరు. కాకపోతే ఈ ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఏంటంటే పాలసీ అంటే మీ స్కీమ్లో మీరు వరుసగా ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత మీకు ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అది కూడా కొంత కండిషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వాళ్ళతో మీరు బాధపడుతున్నా, మీ లైఫ్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేదా మీ యొక్క పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా డబ్బులు అవసరం ఉన్నప్పుడు, ఈ 2 కండిషన్లో మాత్రమే దీన్ని 15 సంవత్సరాల లోపే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసి 5 ఇయర్స్ తర్వాత మనం మొత్తం ప్లాన్ క్లోజ్ చేసుకొని అప్పటి వరకు మనం దాచుకున్న డబ్బు, దానిపైన ఇచ్చిన ఇంట్రెస్ట్ మనం తీసుకోవచ్చు. తర్వాత మనం ఈ ప్లాన్ 15 ఇయర్స్ అన్నాం కదా, ఒకవేళ 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు, ఒక 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది, అంటే మళ్ళీ మీరు డబ్బులు అందులో వేసుకుంటూ ఇంకొక 5 ఇయర్స్ వరకు కూడా మీరు ప్లాన్ పొడిగించుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ కనుక డెత్ అయినప్పుడు ఇమీడియట్లీగా ఎంతైతే మీ డబ్బులు ఆ టైం వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆ డబ్బులు మొత్తం నామినీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఈ ప్లాన్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటాం కదా, ఇందులో డిపాజిట్ చేసిన డబ్బులు మనకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ వస్తుంది అండర్ సెక్షన్ 83 ప్రకారం. తర్వాత మనం ఎప్పుడైతే టర్మ్ అయిపోయిన తర్వాత, పాలసీ మెచ్యూర్ అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుంటాం కదా, అప్పుడు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీద కూడా మనకు ఎటువంటి ట్యాక్స్లు అనేది పడవు. సో బేసిక్గా ఇది ఒక మంచి బెస్ట్ గవర్నమెంట్ సేవింగ్ ప్లాన్ అండి. సో మరి దీంట్లో రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ ప్లాన్ 1968లో స్టార్ట్ అయింది కదా, గత ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ప్లాన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఈ టేబుల్లో ఒకసారి గమనించండి, 12% నుంచి రైట్ నౌ 8% వరకు ఉంది.
అంటే కొంత చేంజెస్ అనేది జరగడం జరిగింది. అంటే గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే క్వార్టర్లీ బేసిస్లో దీన్ని రివ్యూ చేస్తారు, ఇన్సూరెన్స్ సారీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాలా తగ్గించాలా అని. సో మనకి ఈ ప్లాన్ వచ్చేసి మనకు 1968లో స్టార్ట్ అయింది కదా, అప్పుడు దీని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతతో స్టార్ట్ అయిందంటే 4.8% ఫర్ యానంతో స్టార్ట్ అయింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని యొక్క హయ్యెస్ట్ రిటర్న్ వచ్చేసి 12% ఫర్ యానం ఒకసారి ఇచ్చారు. ఒక టూ ఇయర్స్ వచ్చింది 2009 ఆ టైంలో. తర్వాత లోగ్ వచ్చేసి ఒక 4.8% ఫర్ యానం ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఈ విధంగా మనకు ఉంటాయి, కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేయడం అప్పుడప్పుడు పెరగడం అనేది జరుగుతుంది. సో పూర్తిగా షేర్ మార్కెట్ లాగా మొత్తం చాలా జీరో అయిపోతుందని టెన్షన్ అయితే మనకు లేదు. సో ఒక మంచి బ్యాంక్ కన్నా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఖచ్చితంగా ఈ ప్లాన్లో లభిస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ ఎవ్రీ ఇయర్ 150,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఎంతవరకు తనకి 15 ఇయర్స్లో డబ్బులు వస్తాయంటే ఇక్కడ ఈ టేబుల్ గమనిస్తే మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఫస్ట్ ఇయర్ 150,000 ఇన్వెస్ట్ చేశాడు, అప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంట్రెస్ట్ రేటు 8%. సో అతనికి ఏప్రిల్ ఫస్ట్లో కనుక 150,000 డిపాజిట్ చేస్తే తిరిగి మళ్ళీ March 31st లోపుకి అతనికి 150,000కు ఒక 12,000 అనేది ఇంట్రెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ మొత్తం అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిసి 1,62,000 అయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఏమవుతుందంటే అతను మళ్ళీ 1,50,000 ప్లస్ ఈ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ప్లస్ లాస్ట్ ఇయర్ దాచుకున్న అసలు మొత్తం కలిపి చూస్తే రెండో ఇయర్కి అతను మొత్తం అమౌంట్ వచ్చేసి 3,12,000 అవుతుంది. సో ఇక్కడ 3,12,000కి మళ్ళీ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే 24,960 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ మనం దాచుకున్న అసలుకు ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాచుకోపోయినప్పుడు ఏదైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుందో అది మొత్తం మనకు అసలుగా కన్వర్ట్ అయ్యి మొత్తం మనకి ఇలా కాంపౌండింగ్ బేసిస్లో ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం పూర్తిగా ఒక 15 ఇయర్స్ ఇయర్నే యాడ్ చేసుకుంటూ పోయాడు ఎవ్రీ ఇయర్ 1,50,000 అతనికి చివరిగా వచ్చేసరికి ఒక 43,98,640 రూపీస్ వస్తున్నాయి. అంటే 15 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ 150,000 దాచుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేసరికి అతనికి ఒక 43 లాక్స్ అంటే 43 లాక్స్ వరకు వచ్చేటువంటి అవకాశం ఈ పీపీఎఫ్ కల్పిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఈ 8% అనేది ఫిక్స్డ్ కాదంటే అప్పుడప్పుడు దీంట్లో కొంత చేంజెస్ అనేది జరుగుతాయి. ఒకసారి 7 కావచ్చు, మళ్ళీ పెరగచ్చు తగ్గచ్చు, పెరగచ్చు తగ్గచ్చు. ఓవరాల్గా అయితే మనకు ఒక బ్యాంక్ అన్న బెస్ట్ రిటర్న్స్ అనేది ఈ ప్లాన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ఉన్నాం అదేవిధంగా మనకు 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఒక 5 ఇయర్స్ మనం దీన్ని పొడిగించేసినప్పుడు ఎంతవరకు రిటర్న్స్ వచ్చినాయని ఇక్కడ గమనించండి. జస్ట్ ఒక 5 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే తనకి 43,015 ఇయర్స్ వచ్చింది కదా. తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ సేమ్ 1,50,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కనుక మళ్ళీ ఒక 20 ఇయర్స్లో అతని అమౌంట్ వచ్చేసి 74 లాక్స్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఇంకొక 5 ఇయర్స్ కూడా మనం వెయిట్ చేయొచ్చు. అప్పుడు కనుక మళ్ళీ వెయిట్ చేస్తే మొత్తం ఒక 1,18,00,000 వరకు ఈ ప్లాన్ అనేది మనం అంతవరకు మనం కార్పస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఒక 25 సంవత్సరాల గల వ్యక్తి కనుక ఈ ప్లాన్ స్టార్ట్ చేస్తే 50 సంవత్సరాల వరకు అతనికి ఒక 1,18,00,000 అనేది వస్తుంది. ఇది ఒక రిటైర్మెంట్ కార్పస్ కూడా అతను వాడుకోవచ్చు. సో ఈ ప్లాన్లో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో చూస్తే ఇంతవరకు వస్తుంది. తర్వాత మీరు ఒక తక్కువ కూడా మీరు దీనికన్నా తక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇంతకన్నా తక్కువ రిటర్న్స్ అనేది వస్తాయి. సో బేసిక్గా ఇది ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు. ఎక్కడ ఓపెన్ చేయాలంటే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీసు. సో మీరు ప్రైవేట్ బ్యాంకులో కనుక ఓపెన్ చేసుకుంటే ఆన్లైన్లోనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అలాగే మెచ్యూరిటీ అప్పుడు తీసుకున్నటువంటి అమౌంట్ మీద ట్యాక్స్ ఫ్రీ అమౌంట్, ఇంట్రెస్ట్ మీద ఎటువంటి ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ పీపీఎఫ్ అకౌంట్ గురించి కొన్ని ఫామ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఏ అనేది ఒకటి ఉంటుంది, ఫామ్ బి అనేది కూడా ఒకటి ఉంటుంది, కాంట్రిబ్యూషన్ ఫామ్ అనేది. అంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం తీయాలో వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయవలసి వస్తుంది. తర్వాత ఫామ్ సి అని ఒకటి ఉంటుంది, మనకు పార్షల్ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది కదా. సో ఎప్పుడైతే మీరు పార్షల్గా కొంత డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే అప్పుడు ఫామ్ సి అనేది ఫిల్ చేయాలి. ఒకవేళ లోన్ తీసుకోవాలంటే ఫామ్ డి,
మీరు నామినేషన్ యాడ్ చేయాలంటే ఫామ్ ఈ, ఒకవేళ నామినేషన్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఫామ్ ఎఫ్ వాడచ్చు. అదే పాలసీ మన ఈ అకౌంట్ హోల్డర్కి ఏదైనా డెత్ అయితే నామినీ క్లెయిమ్ చేయాలంటే అప్పుడు ఫామ్ జీ వాడాలి. తర్వాత 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించుకోవాలంటే ఫామ్ హెచ్ అనేది వాడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ పీపీఎఫ్ అకౌంట్ గురించి పూర్తి వివరాలు నేను అందించాలనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.